హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరు బాధపడే ఒక పెద్ద సమస్య ఏంటి అంటే అధిక బరువు. ఒక మూడిటిని పాటించాల్సి ఉంటుంది. ఒకటి, ప్రతిరోజు మీకు వ్యాయామం ఉండాలి. అలాగే రెండవది, మీరు షుగర్ అలాగే మైదా పిండి, కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్, జంక్ ఫుడ్లకి దూరంగా ఉండాలి. మూడవది, మీరు తీసుకునేటువంటి ఇంటేక్ ఫుడ్లో క్యాలరీస్ని కరెక్ట్గా ఉండేలాగా చేసుకోండి. అంటే మనకి ప్రతిరోజు మనం దగ్గర దగ్గరకు ఒక 1500 క్యాలరీలు తీసుకుంటాం ఫుడ్, నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ. దీన్ని మీరు తగ్గించుకొని తినండి. అంటే మీరు తీసుకునే ఫుడ్ బౌల్ అనేది క్యాలరీస్ తక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్ కూడా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ని తీసుకోవటం వల్ల మీరు అధిక బరువు నుంచి బయటపడతారు. దీనికోసం ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ డ్రింక్ని సజెస్ట్ చేస్తాను. నేను కూడా యూజ్ చేస్తున్నాను, నా అధిక బరువుని చాలా బాగా తగ్గించుకోగలిగాను. ఇంకొకటి కూడానండి, నేను చెప్పే ఈ డ్రింక్ మీరు తీసుకోవటం వల్ల మీ ముఖ వర్చస్సుని కూడా పెంచుకోవచ్చు. అదేంటి అంటే చియా సీడ్స్ అండి. చాలామందికి తెలిసే ఉంటుంది చియా సీడ్స్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. చాలామందికి ఉన్న సందేహం ఏంటి అంటే చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఒకేలా ఉంటాయి, బట్ దగ్గరికి మనం పరీక్షించి చూసినప్పుడు మాత్రమే ఆ రెండింటి మధ్య తేడా అనేది మనం గమనిస్తామన్నమాట. చియా సీడ్స్, మనకి చియా సీడ్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మన ఎముకల దృఢత్వానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మాన్ని చాలా కాంతివంతంగా హెల్తీగా ఉంచుతుందంట. మీరు ఎన్ని రోజులు చియా సీడ్స్ వాడితే అన్ని రోజులు మీ చర్మంలో తేడా చూడండి. ఆపేసిన తర్వాత మీ చర్మంలో తేడా చూడండి, లేదా వాడక ముందు మీ చర్మం ఎలా ఉంది, వాడిన తర్వాత మీ చర్మం ఎలా ఉందో కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన బాడీలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి కొవ్వు, చాలా మందికి పొత్తికడుపు దగ్గర కొవ్వు ఉంటుంది, ఇట్లా వేలాడుతూ ఉంటుంది అనమాట. ఇది ఎవరికి ఉంటుందంటే ముఖ్యంగా డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ అయిపోయి కానీ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ బెల్లీ ఫ్యాట్ బాగా వచ్చేస్తుంది. అలాగే చేతులు కూడా చాలా మందికి చాలా లావుగా ఉంటాయి. అలాగే పిరుదులు, అలాగే ఇక్కడ కూడా అండి, నడుము దగ్గర కూడా చాలా మందికి ఫ్యాట్ అనేది అలా ఉండిపోతుంది ఆ గోడలకు అతుక్కుపోయి. అటువంటి అనవసరమైనటువంటి కొవ్వుని ఈజీగా బయటికి లాగేసి ఇంకా కొవ్వుని రాకుండా చేయడానికి మీకు ఈ చియా సీడ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో మనకి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ వంటి విటమిన్స్ ఉన్నాయి. చియా సీడ్స్ని తీసుకోవటం వల్ల మీకు ఎందుకు బరువు తగ్గుతారో వన్ ఆఫ్ ద రీజన్ కూడా చెప్తానండి. ఇది మనకి మంచి సాల్యుబుల్ ఫైబర్ కాబట్టి మనకి అది గింజ బాగా ఉబ్బుతుంది. మనం లోపలికి తీసుకున్నప్పుడు మనకి ఆకలి అనేది తక్కువగా వేస్తుంది. అంటే మనకి ఏంటంటే ఫుడ్ క్రేవింగ్స్ అనేది బాగా తగ్గుతాయి, హంగర్ లెవెల్స్ని బాగా మేనేజ్ చేస్తుంది. ఆకలి అవ్వదు మీకు, ఆకలి అవ్వకుండా చేస్తుంది అన్నమాట. అలాగే మీ ఇమ్యూనిటీని కూడా బాగా బూస్టప్ చేస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో చూసే ఆడవాళ్ళకు కూడా చెప్తున్నానండి, హార్మల్ ఇంబ్యాలెన్స్ అని, పీసీఓడీ అని, అధిక బరువుతో బాధపడే ఆడవాళ్ళు ప్రతిరోజు నేను చెప్పే ఈ డ్రింక్ని మీరు తీసుకోండి. చియా సీడ్స్ని మనం మూడు రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి, నీళ్ళల్లో వేసుకొని తాగటం. రెండవది, మనం ఓట్స్ బౌల్ ఉంటుంది కదా, ఆ ఓట్స్ బౌల్లో పైన జల్లుకొని తింటాం. దాన్ని చాలామంది ఓవర్ నైట్ ఓట్స్లో కూడా మిక్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా దీన్ని మిక్స్ చేస్తూ ఉంటారు. థర్డ్ వచ్చేసి సలాడ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కాన్స్టిపేషన్, ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతుంటారో వాళ్ళకి కూడా ఈ చియా సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు 41 రోజులు ఆగకుండా చియా సీడ్స్ని తాగండి, మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, మీ వెయిట్ రెడ్యూస్ అవుతుంది, స్కిన్లో మంచి షైనింగ్ వస్తుంది, మీ ఎముకల్లో దృఢత్వం వస్తుంది, హెయిర్ చాలా సిల్కీగా చాలా అందంగా మారుతుంది, రక్తంలో ఉన్నటువంటి చక్కెరని కూడా నియంత్రిస్తుంది, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే అధిక బరువు తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ చియా సీడ్స్ని తీసుకోండి. ఈరోజు ఆ చియా సీడ్స్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే సబ్జా సీడ్స్, చియా సీడ్స్ సేమ్ ఒక్కటే అనుకుంటారు. బట్ నేను మీకు ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. చియా సీడ్స్కి సబ్జా సీడ్స్కి చాలా చాలా వేరియేషన్ అయితే ఉంది. అందుకోసమే నేను మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇవి సబ్జా సీడ్స్, ఇవి చియా సీడ్స్. దీనికోసం మీరు ఒక
పెద్ద గ్లాస్ నిండా వార్మ్ వాటర్ తీసుకోండి, అంటే మరీ వేడి కాదు మరీ చల్ల కాదు, కొంచెం లుక్ వార్మ్ వాటర్ తీసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ కాదండి చియా సీడ్స్ని వేసుకోండి. మళ్ళీ మీకు చాలామందికి డౌట్ అవుతుంది మీరు సబ్జా వేసారా చియా వేసారని, చియా సీడ్స్ని వేసుకోండి. మీకు ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, బయట ఎక్కడ కూడా మీకు దొరకవన్నమాట. కాస్ట్ పర్వాలేదండి, రీజనబుల్గానే ఉంటుంది. వీటిని ఒక 10 మినిట్స్ ఆగండి. 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇందులో మీరు హనీ యాడ్ చేసుకోండి. హనీ కూడా నేను మీకు చెప్తాను, ప్యూర్ హనీయా లేదంటే మనకి ఇది ఫేక్ అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మీరు హనీ వేసుకున్న తర్వాత ఆ హనీ అస్సలు మెల్ట్ అవ్వదు, అంటే తొందరగా కరిగిపోదన్నమాట. అలా చివరికి వెళ్ళిపోయి కింద అలానే ఉంటుంది. మీకు ఒక 5 మినిట్స్ వరకు అది కరగలేదు అంటే అది ప్యూర్ హనీ అనమాట. వాటర్లో వేయంగానే ఎమ్మటే మెల్ట్ అయిపోయింది అంటే అది బెల్లం పాకం, ఫేక్ హనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఈ వాటర్లో హనీ ఒకటి యాడ్ చేసుకోండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల మీ అధిక బరువు తగ్గుతుంది, మీ చర్మం అందంగా కాంతివంతంగా ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యి టోటల్గా హెల్తీ బాడీ మీ సొంతమవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బై.